కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తది కాబట్టి ఆ అంశం మీద రైతులు కష్టాల్లో ఉన్నారు రైతులకు అండగా ఉండాలి రైతులకు సపోర్ట్ గా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి అలా ఈ అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వంపై మొండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు మనం నాలుగైదు అంశాలను ప్రధాన ఎజెండాగా డిమాండ్ చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకటి 2018 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి రుణమాఫీ ఇయ్యేటి వరకు కాలే రేపొద్దున మార్చిలో చిట్టచివరి బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు మరి ఆ బడ్జెట్ లో రుణమాఫీ చేస్తారా చేయరా కేసీఆర్ గారిని ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా సంవత్సరాల సమయం అయిపోయింది చివరి బడ్జెట్ రాబోతా ఉంది ఈ బడ్జెట్ లో కూడా మీరు ఒకవేళ రుణమాఫీ చేయకపోతే మీరు అబద్ధాల కోరు రైతులను మోసం చేసినడానికి దీనికంటే వేరే నిదర్శనం లేదు అనేటువంటి మాట మనం ఊరూరా చెప్పేటువంటి బాధ్యత ఇవాళ మనకు ఉంది అని మనం ఈ సందర్భంగా తెలియజేస్తాము దాంతో పాటుగా ఇవాళ మొన్ననే ఫారెస్ట్ ఆఫీసర్ను గిరిజనులు కొట్లాడుకొని చచ్చిపోయింది అక్కడ ఇదే గిరిజనుడు గురి అక్కడ గుత్తికోయలకు వచ్చిన అత్తే కాదు ఇది ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం లోపల 3 లక్షల పిటిషన్లు గుత్తికోయలకు సంబంధించి లంబాలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి ప్రభుత్వం పరిష్కరించకుండా పెండింగ్ ఉన్నటువంటి వాటి పట్ల జరిగినటువంటి ఆవేదన ఆక్రోశంతో ఆ అధికారి చనిపోయాడు ఇది ప్రభుత్వ హత్య తప్ప ఇలా వేరే కాదు ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతో అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాం దాంతో పాటుగా ఇలా ఇంతకుముందు మరి హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెందు చెప్పినట్టుగా ఇది పంది అంటే పంది అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి అరే మన జాగా మనదే 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎక్కింది ఇంకో ఎకరు ఎక్కివంటే నీకు సంబంధం లేదు నాకు ఆప్షన్లే కోట్టుకోమంటుండు అటువంటి 30 లక్షల కేసులు ఉన్నాయి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఎలా అరే నా భూమి హక్కు తాతల నుంచి వచ్చింది ఊరంతా తెలుసు నేను దాన్ని నిరూపించుకోమంటాడు కోర్టుకు పోయి ఎక్కడ న్యాయం ఇది అందుకే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చెప్పింది ధరని రద్దు చేస్తామని కానీ ఇవాళ ధరని పేరు మీద ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రైతులకు సపోర్టుగా ఉన్నాం మేమని చెప్పేటువంటి బాధ్యత కొరకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుందనే మాట సందర్భంగా మనం చేస్తాం ముఖ్యమంత్రి నువ్వు ఒక్కసారి నీ కార్యాలయంలో కూర్చొని మన రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు ధరణి పేరు మీద ఎన్ని ఖాళీ జాగాలు ఉన్నాయి ఎన్ని ప్రభుత్వ జాగాలు ఉన్నాయి ఎన్ని కబ్జా చేసుకోవాలి ఎన్ని నా కుటుంబ సభ్యులకు వేరే ఎకరాలు సాధించుకోవాలి అనేది అంటే బీజేపీ టీఆర్ఎస్ కొట్లాడుకోవడం ఆడు పాదయాత్ర చేస్తే అద్దన్నది వాడు రోజు 3-4 కిడ్డవర్లు ఇది అరెస్ట్ చేసిన ఎందుకు ఇదంతా ఇదంతా డ్రామా మన పార్లమెంట్ సభ్యుడు ఏమో పొద్దుగా లేస్తే ఇక ఈ రైతుల సమస్యలు లేవు ఈ ప్రజల సమస్యలు పొద్దుగా లేచి పాదయాత్ర అంటాం అన్నాడు అరే నియోజకవర్గాలు గెలిపించిన ప్రజలకి ఇలా గౌరవల్ని గండిపల్లి ప్రాజెక్ట్ ఏమైంది హుస్నాబాద్ కు హరీష్ ఇచ్చిన హామీలు ఏమైనాయి రైతు రుణమాఫీ ఏమైంది ధరణి పోర్టల్ సమస్యలేంది ఎన్నడాని ఒక్కసారి ఆఖరికి హుస్నాబాద్ లో ప్రథమసారి పాదయాత్ర ముగింపు సందర్భంగా గౌరవేలు గండిపల్లి పేరు తీసిండా ఇటువంటి పరిస్థితి మన ఎంపీ ఇంకో ఆయన ప్రణాళిక బోర్డు చైర్మన్ ఓడిపోయిన తర్వాత రాజకీయ పునరావాసం తీసుకొని ఇలా సవాల్ చేస్తా ఉన్నా నువ్వు 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నప్పుడు కానీ ఈ 4 సంవత్సరాలు ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా వస్తున్నా వాళ్ళకి ఏం బీకినో చెప్పమని అడుగుతా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఇదో వినోద్ రావు గారు ఇంక పని చేసిన చెప్పే ధైర్యం ఉన్నారమ్మని అడుగుతా ఉన్నాయి ఆనాడు ప్రవీణ్ రెడ్డి శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇయ్యాలి కాదు ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది అధికారం లేనాడు ప్రజా సమస్యల మీద పోరాడడం అధికారంలో ఉన్నదాన్ని అభివృద్ధి చేసి చూపెట్టడం కాబట్టి ఇలా వాస్తవంగా ప్రవీణ్ రెడ్డి గారు గారు ఉండాలి వారి ముందే ప్రణాళిక బయట ఉండే కాబట్టి రాలేకపోయినారు అయినా తప్పకుండా ఇది రాష్ట్ర స్థాయి కార్యక్రమం కాబట్టి అన్ని నియోజకవర్గాలు జరగాలి ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది 5 నాడు జిల్లా కేంద్రంలో ఈ యొక్క నియోజకవర్గం 3 జిల్లాలలో వస్తుంది 3 జిల్లాలలో తప్పకుండా ఏ ఏ మండలాలు ఏ జిల్లాలు వస్తాయో ఆ జిల్లా కేంద్రంలో ఆ మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని నేను కోరుతా ఉన్నా ఇలా భీమదేరపల్లి ఎలకదుర్తి వరంగల్ కొండి హుస్నాబాద్ అక్కనపేట కోహెడ వీళ్ళందరూ కూడా అక్కడ సిద్దిపేటకోండి చిగురుమామిడి సైదాపూర్ కరీంనగర్ కండి రైతుల కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని 5 తారీఖు మీద జిల్లా స్థాయి కార్యక్రమాలను కూడా విజయవంతం చేయమని చెప్పి కోరుతూ తప్పకుండా మరొక్కసారి
అక్కడ స్థానిక సర్పంచ్ తోటి వాళ్ళతో మాట్లాడి ఆ గౌరవేని గండిపేల్ ప్రాజెక్టుకి సంబంధించి ఈ తాత గారి ప్రభుత్వం మీద మరొకసారి కార్యచర్య తీసుకుందాం రైతుల పక్షాన పోరాడదాం అనేటువంటి మాట మరొకసారి మనవిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశ పరిష్కారం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం అవన్నీ ఏం చేయకుండా ఇయాల నిమ్మకి నీరెత్తినట్టు ఏ సమస్య పరిష్కారం చేయకుండా బీఆర్ఎస్ అని పట్టుకొని ఢిల్లీ తిరుగుతా అంటుండు ఇక్కడ రైతులు చచ్చిపోతే చచ్చిపోయాక 5 లక్షలు ఇస్తాడట అక్కడ పోయి పంజాబ్ రా మహారాష్ట్రలో బీహార్ రా అక్కడ పోయి పైసలు ఇస్తా ఉన్నాడు ఇయ్యే కానీ ఇక్కడ రైతుల సంఘం చెందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఇలా బీఆర్ఎస్ పేరు పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలను పిలుస్తున్నాం అసలు తెలంగాణలో ఒక వ్యవసాయ ప్రణాళిక క్యాలెండర్ విడుదల చేసి రబీకు ఖరీఫ్ కు ఇగో ఇది వ్యవసాయ ప్రణాళిక ఇగో ఈ బ్యాంకుల వాళ్ళు గిన్నిస్తారు ఇగో ఈ పంటలు ఉన్నాయి ఇది ఈ రేటుకి ఇది అనేటువంటి మాట ఎప్పుడన్నా కేసీఆర్ ఏదైనా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టేప్పుడు సమీక్ష చేసిండా అవేం చేయడు ఇగో ఇటువంటి పరిస్థితులలో రైతులకు చైతన్యపరచడానికి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి వాళ్ళందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కొరకే ఇవాళ మనం ఇక్కడ జమైతా ఉన్నాం అదేవిధంగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం 50 కిలోల 40 కిలోల బస్తాకు 3 కిలోలు 4 కిలోలు వారి ఇష్టం 5 కిలోలు ఆఖరి క్వింటల్ పేరు మీద 10 కిలోల వరకు కూడా ధాన్యం తరుగు పేరు మీద కొనుక్కుంటా ఉన్నాం రైతు ఎందుకు నీకు కష్టం ఎన్ని రోజులు మార్కెట్లో ఉండాలి పోతే వరకు నేను తలపండి వాళ్ళగా అని చెప్పి వడ్లమ్మ కోరిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ప్రభుత్వం మాత్రం ఇక్కడ కూడా చైతన్యం కలుగుతలేదు బాధ్యత వ్యవహరిస్తలేదు టీఆర్ఎస్ ప్రజాప్రతిలు దున్నబోతులో ఎక్కడికొక్కడే ఉన్నారు తప్ప రైతుల సమస్యల మీదనే అధికంగా ధాన్యం కొంటున్నారు కదా వాళ్ళని కాపాడాలి కదా అనేటువంటి ఆలోచన మాత్రం వస్తలేదు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు హుస్నాబాద్కి వచ్చినప్పటికీ ప్రత్యేకమైనటువంటి సమస్య రేపు ఏ సంఘం చేస్తున్నది ప్రాజెక్టు నిర్మాణం అయిపోయి ఏం వెళ్ళి తోక మిగిలింది ఆ సమస్య పరిష్కరించలేక నీళ్లు నింపలేక రాబోయే ఏ సంఘి నీళ్లు ఇవ్వలేక రైతు ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించని చెప్పి కోరుతా ఉన్నాం ఆనాడు 2014లో తెలంగాణ రాకముందు కుర్చీ చేసుకొని కడతా అన్న కేసీఆర్ ఎక్కడ పోయిన అనేక సందర్భాల్లో మనం మారాయ కుర్చీ చూపెట్టాం ముల్కన్ చిగురు మీద ధర్నా చేసినాం అవి సుస్నాబాద్లో ధర్నా చేసినాం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళిన కేసులు పెట్టారు కానీ ఏనటి వరకు కూడా చిన్న సమస్యను పరిష్కారం చేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అందులో నీళ్లు నిలిపి ఈ ప్రాంత రైతాంగానికి ఎత్తు ప్రాంత రైతాంగానికి ప్రధాని అయినటువంటి గౌరవేలి గండిపల్లి ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతా ఉన్నాం ఇవాళ నీ భార్య నాకు హుస్నాబాద్ సెంటిమెంట్ అంటున్నారు నువ్వు ఇలా గౌరవేలి గండిపల్లి రిజర్వేయర్ ఎన్నికలకు ముందు కుర్చేసుకొని కడతానని నువ్వు ఈ కనీసం ఈ ఏ సంఘి కూడా పరికొచ్చే విధంగా నింపకపోవడం నీ వైఫల్యము అసమర్థత కాదా అని అడుగుతా ఉన్నాం పక్కనే హరీష్ రావు యాద్ చేసుకుంటే హుస్నాబాద్ ఇచ్చినటువంటి అనేక అబద్ధ వాగ్దానాలు యాదకి వస్తాయి హుస్నాబాద్ మొత్తం ప్రజలు సిద్దిపేటలో కలుస్తుంటే ఆనాడు టీఆర్ఎస్ నాయకత్వంలోనే ఒక పవర్ఫుల్ లీడర్ దగ్గర కూర్చున్నామయా మన ప్రాంతం అంతా డెవలప్ అవుతుందా ఏమైందా మీరు ఇక్కడ ఆఖరికి మున్సిపల్ ఎన్నికలు అయితే లోకల్ బాడ్ ఎన్నికలు అయితే మీకు ఇక్కడ దమ్మున నాయకుడు లేడని చేతగాక అక్కడి నుంచి ప్రచారం తీసుకొని వచ్చి ఇక్కడ దింపేటువంటి పరిస్థితి ఉంది తప్ప మీకు ఇక్కడ స్థానికంగా ఎవరు కూడా సీము నేతలు ఉన్నోళ్ళు లెక్క కనబడేటువంటి పరిస్థితి కనబడతలే నిజంగా మీకుంటే ఇలా నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా మేమేం కొత్త డిమాండ్ కాంగ్రెస్ పార్టీ కోరతలే మా ప్రజాప్రతినిధులు కానీ మున్సిపాలిటీలు కానీ హుస్నాబాద్ సంబంధించి ఎవరం కూడా ఒక కొత్త డిమాండ్ కూడా కోరతలే నేను పత్రికల ద్వారా కోరుతా ఉన్నా టీఆర్ఎస్ నాయకులకు ఏ చీము నెత్తరున్నా హరీష్ రావు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి రాసిస్తాం వాటిని అమలు చేయగలిగేటువంటి సత్తా ఉందని అడుగుతా ఉన్నాం ఇలా ఏ కొత్త ఏం అడుగుతలే హరీష్ రావు హుస్నాబాద్ నియోజకవర్గానికి హుస్నాబాద్ పట్టణానికి ఏమేం చేస్తారన్నాడో చేయమని అడుగుతా ఉన్నాం ఇలా అవన్నీ ఏం చేయకుండా ఉట్టేనే మాట్లాడుకుంటూ పోతుంటే ఆయన దౌరాకు రాగానే ఇలా అరే ప్రజాస్వామ్యంలో హక్కులను ప్రొటెస్ట్ చేసే నిరసన చెప్పి సిరిసిలకు కేటీఆర్ వస్తే ముందుగానే అరెస్ట్ చేస్తావు అక్కడ యాదాద్రి ప్రాజెక్టుకు కేసీఆర్ పోతే ముందస్తూ అరెస్ట్ చేస్తావు కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు ఒక మహిళ షర్మిల గారు యాత్ర చేస్తే ఆమెను అక్రమంగా అరెస్ట్ చేస్తారు అంటే పాదయాత్రలు చేసేటువంటి ప్రజాస్వామ్యం కూడా లేదా ఈ రాష్ట్రంలో ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉందా నిరసన చెప్పేటువంటి హక్కులు కూడా లేవా ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఎన్ని ఆటంకాలు ఎన్ని నిరోధాలు ఎంత అరాచకత్వం ఉన్నా బరాబర్ ప్రజల పక్షాల నుండి కొట్లాడుతుందని చెప్పడానికి కార్యక్రమం జరుగుతోంది దయచేసి అందరూ మరింత పోరాట పడిపోతే రాబోయే కాలంలో పిసిసి అధ్యక్షులు చెప్పినట్టుగా మనం
చాలా జాగృతగా రైతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన గిరిజనుల పక్షాన దళితుల పక్షాన అందరి ప్రజల విద్యార్థుల యువకుల పక్షాన ఎందుకంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇయ్యలే విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ లేదు నూతన టీచర్ల నియామకాలు లేవు మొత్తం ఎక్కడెక్కడనే అస్తవ్యస్తమై ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా అబద్ధాల రాష్ట్రంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని భవిష్యత్ తరాన్ని మనం కాపాడకపోతే చరిత్రలో మనం క్షమించదు కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు బాధ్యతగా ఈ ప్రభుత్వాల వైఫల్యాల మీద మనం గట్టిగా పోరాటం చేయాలని కోరుతా ఉన్నాం।